अंदर की नमस्कार मुंदुगा मा श्रेयोभिलाषी मा आत्मीय अतिथि श्री मेगास्टार चिरंजीवी गारिकी ना हृदयपूर्वक नमस्कार अलागे मा स्नेहितुडु मंची स्नेहितुडु मा श्रीकांत बेनर्जी मा सొంత తమ్ముడు आली अंदर की नमस्कार చిన్న సినిమాలు ఎంకరేజ్ చేద్దామని మేము అడగంగానే చిరంజీవి గారు వెంటనే వచ్చి డిఫరెంట్‌గా చేస్తాను అని చెప్పి మనల్ని ఎంకరేజ్ చేసి మళ్ళీ పూర్ణోదయ రావాలి మా మంచి మంచి సినిమాలు తీయాలని వెంటనే అడగంగానే ఆయన ఒప్పుకొని ఎంత బిజీలో ఉన్నా కూడా వచ్చారు ఆయన అసలు మా పూర్ణోదయ సినిమాల్లో ఆయన మూడు సినిమాలు యాక్ట్ చేశారు ఆపద్ బాంధవుడు స్వయం కృషి వెరీ బిగినింగ్ తాయరమ్మ బంగారయ్యలో ఆయన అప్పటికే పాపులర్ ఆర్టిస్ట్ అయినా కూడా మా నాన్నగారు అడగగానే ఒక గెస్ట్ క్యారెక్టర్ 2 మినిట్స్ ఆయన మా నాన్నగారి మీద ఉన్న గౌరవం తోటి ఆయన యాక్ట్ చేయడం జరిగింది అలాగే స్వయం కృషి లో అప్పటికే ఆయన సుప్రీం హీరో అప్పటిలో పేరు ఆయన పసివాడి ప్రాణం అలాంటి గొప్ప గొప్ప పెద్ద హిట్ సినిమాలు చేస్తున్న టైం లో ఒక మంచి సబ్జెక్ట్ విశ్వనాథ్ గారు చెప్పగానే నేను యాక్ట్ చేస్తానన్నారు అది డి గ్లామరస్ క్యారెక్టర్ చెప్పులు కుట్టేవాడి క్యారెక్టర్ అది అద్భుతంగా చేశారు దానికి గాను ఫస్ట్ టైం ఆయనకి నంది అవార్డు వచ్చింది అలాగే ఆపద్ బాంధవుడు గరానా మొగుడు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వెంటనే ఒక మంచి సినిమా చేయాలని ఆ సినిమా చేశారు దానికి రెండోసారి నంది అవార్డు వచ్చింది ఆ సినిమాకి యాక్చువల్గా నేషనల్ అవార్డు ఆయనలో బెస్ట్ ఆర్టిస్ట్గా ఆయన పేరు ఆల్మోస్ట్ అలా వచ్చేసింది బయటికి అదే టైంలో నార్త్లో ఒకళ్ళు కొంతమంది పాలిటిక్స్ చేసి ఆయనకి రానియకుండా సౌత్ అంటే చిన్న చూపు ఉండేది రాలేదు బట్ ఈ అవార్డ్స్ అన్నీ ఆయనకి ఏమి ఇది కాదు మన అందరి గుండెల్లో ఆయన చిరకాలం ఎప్పుడు ఉంటారు ఆయన మెగాస్టార్ అదే పెద్ద అవార్డు ఆయనకి సార్ మీరు మాకు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మా టీం అందరికీ మా శ్రీకాంత్ కానీ ఆలీ కానీ అందరూ అందరికీ థ్యాంక్స్ చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ